తూర్పు గోదావరి జిల్లా తునిలోని దివిస్ ఫార్మా కంపెనీ నిర్మాణంపై ఆందోళనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రైతులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఫ్యాక్టరీ పరిసరాలను చుట్టుముట్టి విధ్వంసంతో పాటు ఆందోళన పరం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ రాకపోవడంతో ప్రజా సంఘాలు, వామపక్షాలు గ్రామస్తులతో కలిసి ఉద్యమాన్ని మరింత ముందుకు సాగిస్తున్నామంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కోన ప్రాంతంలో దివిస్ ఫార్మా కంపెనీ నిర్మాణంపై జరుగుతున్న ఆందోళనలు రోజు రోజుకు మరింత ఉధృతం అవుతున్నాయి. ఫ్యాక్టరీ నిర్మాణ పరిసరాల్లోకి దూసుకెళ్లిన ఆందోళనకారులు లోపల సామగ్రిని దగ్ధం చేశారు. కొంతమంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పెద్ద ఎత్తున ఫ్యాక్టరీ గేటు వద్దకు చేరుకుని బైఠాయించి నిరసన తెలియజేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా వామపక్ష నాయకులను ముందుగానే ఆందోళన ప్రాంతం నుంచి అరెస్టు చేసి తరలివచ్చారు. చీకట్లో సైతం ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. మీరు వెళ్ళిపోతే మా పని మేము చేసుకుంటాం. ఎంత పెద్ద లీడర్ వచ్చినా గానీ మేము లోపలేస్తాం తప్ప బయటకి అయితే తీయము. మీరు వెళ్ళిపోతే మా ప్రొసీజర్ తీసుకెళ్లిన తర్వాత మా కాగితాల వరకు అయినా చేసుకుంటాం. ప్రొసీజర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చి పెడతాం. మా దగ్గర పెట్టుకుని మేమేం చేసుకుంటాం. చాలా తప్పది. ప్రస్తుతం 144 సెక్షన్ అమల్లో ఉంది. తొండంగి మండలం అంతా అమల్లో ఉంది. ఇక్కడ మరి మీరు ఈ పరిస్థితిలో కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ ఈ పొద్దున్నీ చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చట్ట విరుద్ధం. అలాంటి పరిస్థితుల్లో మీరు లోపలికి వెళ్ళిన తర్వాత చేసిన పనుల నిమిత్తం కొంతమందిని మేము అదుపులో తీసుకుంటాం. జనం అన్నారండి.